Yata Welfare and Development Society Rashtra Chairman ga Yata Kulam Abhirudhi Koraku Dasabdala Kalanga Poratam Chestuna Pilli Nookaraju Avakasam Kalpinchalani Yata Kulam Tarpuna Ekagreevanga Tirmanam Chesaru. Visakha Jilla Uttar Niyojakavarga Paridhilo Narsimhanagar Uttarandhra Yata Sankshema Sangham Karyalayamlo Andhra Pradesh Rashtra BC Praja Sankshema Sangham Rashtra Adhyakshulu Nookaraju Adhyakshatana ee Samavesham Nirvahincharu. Jatiya Sthayilo BC-laku Tagu Nyayam Kalpinchalani Anduku Krimileyer OBC 27% Reservationlu Udyoga Vidya Rangalalonu Rajakeeya Padavulalonu BC-laku Chattabhadrata Kalpinchalani Tirmanam Chesaru. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర యాదవ నాయకులు అందరూ సీఎం జగన్మోహన్ రెడ్డికి జిల్లాల ఇన్ఛార్జి రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర యాత సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గొడ్డు కన్నారావు, వనం దేవుడు, ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ గత 30 సంవత్సరాలు పెట్టామన్న మా అధ్యక్షులైనటువంటి పిల్లి నోకరాజు గారు యాత కులానికి కనుక ఎన్నో రకాలుగా అభివృద్ధి చేయాలని గవర్నమెంట్కి ఎన్నో మెమోరండర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ తలక మెమోరండర్ గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా యాత కులానికి ఒక ప్రత్యేక ఒక కార్పొరేషన్ పెట్టి దానికి ఒక చైర్మన్ డైరెక్టర్ పెట్టడం జరిగింది. దానికి మొట్టమొదటిసారిగా మా యాత కులం సారించి వైఎస్ఆర్ పార్టీ అయినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, కన్నబాబు గారు కావచ్చు, లోకల్ ఎంపీ గారు కావచ్చు, ఎమ్మెల్యే అందరూ కూడా మా కులతో నుంచి ప్రత్యేకమైన పురుదలాభిందులు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి మా యాత కులానికి ఎంత అభివృద్ధి పడి ఈరోజు అంత ఈ కులాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు మా నోగరాజు గారు. అటువంటి వ్యక్తికి ఈ స్టేట్ నుంచి మా యాత కులం సారించి ప్రత్యేకమైన ఒక చైర్మన్ పెట్టేటప్పుడు ఆ చైర్మన్ నోకరాజు గీస్తేనే తనకు అలంకరణ అందముంటుంది. ఇటు మా కులానికి అటు గవర్నమెంట్కి ఎంత ఉపయోగం ఉంటుందని మా భావన. సో దానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ కులం తాలూకా వెనుకపాటుతనం గురించి ఆయనకి వివరించి అప్పుడే హామీ తీసుకోవడం కూడా జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ సిపికి పూర్తి మద్దతు తెలిపి కులాన్ని సంఘటితపరిచి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యధిక సీట్లు గెలుచుకునే విధంగా కూడా నోకరాజు గారు కృషి చేసి ఉన్నారు. తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి గారికి లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు తిరగని గడపలేదండి. మా యాత కులం అభివృద్ధి కొరకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం ఆయన నిరంతరం శ్రమపడిన వ్యక్తి పిల్లి నోకరాజు గారు. ఆ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా కులాన్ని దీవించి మాకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఈ ఘనత పూర్తిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. అదేవిధంగా మా కుల పెద్ద అయినటువంటి పిల్లి నూకరాజు గారు సేవను కూడా ఈరోజు కులం మొత్తం గుర్తించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న మొత్తం కులం ఇక్కడ సమావేశమై ఉత్తరాంధ్ర ప్రాంత యాత కులంలో సమావేశమై మా నూకరాజు గారిని యాత కుల చైర్మన్గా చేస్తే ఇటు యాత కులం సంఘటితపరిచి అభివృద్ధి చెందడమే కాకుండా అటు ప్రభుత్వానికి కూడా సంధానకర్తగా ఉంటూ మా కులం అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన రిటైర్డ్ ఆర్టీఓ, ఒక గ్రూప్ 1 ఆఫీసర్, ఆయన ఎక్స్పీరియన్స్ కూడా కులాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుంది.